नमस्ते, वेलकम टू जीएनएन न्यूज़ अपडेट्स। ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ పార్టీ। ఇప్పటికే ఎన్నికల శంకారావం మోగించిన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలన్న టార్గెట్ ని ఇప్పటికే శాసనసభ పక్ష సమావేశంలో జగన్ నిర్దేశించారు। అందుకు అనుగుణంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన ఆదేశాలు కూడా ఇచ్చేశారు। ఇక పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసి రాష్ట్ర ప్రజానికానికి వైసీపీ విధానాల గురించి చాటి చెప్పే రీతిలో ప్లీనరీ సమావేశాలకు పూనుకున్నారు। రెండు రోజుల పాటు గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకత్వం ముందే ప్రకటించిన విధంగా పార్టీ నిబంధనావళిలో మార్పులు తీసుకొచ్చింది। అందుకు అనుగుణంగా తమ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నట్టు ప్లీనరీ రెండో రోజు ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు। పార్టీ ఎన్నికల అధికారి హోదాలో ఆయన చేసిన ప్రతిపాదనకు సభలో పాల్గొన్న వారి ఆమోదంతో వైఎస్ జగన్ ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించారు। జగన్ తరపున 22 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా అధ్యక్ష పోస్టుకి మరెవరూ నామినేషన్లు వేయలేదని ఆయన ప్రకటించారు। అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణ ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలిపింది। పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్ఆర్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు। తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎన్నికల సంఘం వద్ద కూడా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రస్తావిస్తారు। అది పొడి అక్షరాలలో వైఎస్ఆర్సీపీగా ఉంటుంది। తాజాగా ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం ఎన్నికల సంఘం ఈ రెండింటిలో ఏ పేరుకి అంగీకరిస్తే దాన్నే ఖరారు చేయాలని వైసీపీ భావిస్తోంది। ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా తదుపరి వైసీపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కమిషన్ స్పందన చూసిన తర్వాత అవసరమైతే తుది నిర్ణయం ఉంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు। మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ। థాంక్యూ।